హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి కోసం భుక్తి కోసం లేదా నీళ్లు నిధులు నియామకాలు అంటూ మనుషులే కొట్లాడతారు అని మనం అనుకుంటాం కానీ ఈ కొట్లాట మనుషుల్లో మాత్రమే కాదు జంతువుల్లో కూడా ఉంది ఎస్ భూమి కోసం అన్నట్టుగా భుక్తి కోసం అన్నట్టుగా లేదా తన బార్డర్స్లో ఇతర జంతువులు ఏవైనా వస్తే వాటిని వెళ్ళగొట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ గొడవలు ఉంటాయి అందులో భాగంగా జరిగిన గొడవల్ని మనం ఈ వీడియోలో చూద్దాం చూడ్డానికి ఇవి మనకు సరదాగా అనిపించిన వాటికి మాత్రం అయిన యుద్ధం లాంటివి టైగర్స్ రెండు ఆడ టైగర్లు కొట్లాడుతూ ఉన్నాయి రాజస్థాన్లోని రన్థంబోర్ ఫారెస్ట్లో ఈ ఘటన జరిగింది అయితే ఇవి రెండు కూడా ఆకలి కోసం కొట్లాడుతూ ఉన్నాయి సో ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది ఎవరితోటైనా ఆ విధంగా ఈ రెండు టైగర్లు ఒకదానితో ఒకటి గొడవకు దిగాయి ఎందుకు అంటే దాని ప్రదేశంలోకి ఇంకో టైగర్ వచ్చి తన ఆహారాన్ని తినడం ఇది నచ్చని ఇంకో టైగర్ దాంతో ఏకంగా పెద్ద గొడవకే దిగింది ఎలిఫాంట్ వర్సెస్ రైనో సో చూడ్డానికి రైనోసిరస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాంటి రైనోసిరస్ ఒకసారి అనుకోకుండా ఏనుగులు తినాల్సిన ప్రదేశంలోకి వెళ్ళి తిండి కోసం అక్కడికి వెళ్ళి తింటోంది ఆకుల్ని అంతే రెండు ఏనుగులకు కోపం వచ్చి ఒక ఏనుగైతే కర్ర పట్టుకొని మరీ వచ్చింది రైనోసిరస్ని దంచడానికి అలా రావడంతో రైనోసిరస్ కూడా ఏం చేసింది మరి ఏమనిపించిందో ఏమో పరిగెత్తికెళ్ళి ఏనుగుల మీద అటాక్ చేద్దాం అనుకుంది కానీ ఆ రెండు ఏనుగులు ఒకేసారి ఆ రైనోసిరస్ని భయపెట్టడంతో దెబ్బకు అక్కడి నుంచి పలాయనం చెత్తగించింది ఆ రైనో లయన్ వర్సెస్ జిబ్రా మనం అనుకుంటాం సింహం జంగల్ కార్ రాజా అని కానీ ఆ జంగల్ కార్ రాజాను కూడా ముప్పతిప్పలు పెట్టే జిబ్రా ఒకటి ఉంది అయితే ఆ జీబ్రాను గొంతు మీద అటాక్ చేసి చక్కగా చంపేసి తినేద్దామనుకోంది ఆ సింహం కానీ జీబ్రా మాత్రం ఇటు కదిలి అటు కదిలి మొత్తానికి పైకి కిందికి చేసి చివరికి కాళ్లతో తన్ని ఆ సింహం నుంచి పారిపోయింది ఆ సింహం ఆ జిబ్రాను పట్టుకోలేకపోయింది చాలా గ్రేట్ అసలు ఆ జిబ్రా స్నేక్ ఫైట్ అయితే ఈ పాములు చూడండి ఏ విధంగా కొట్లాడుతున్నాయి ఇవి ఒక్కోసారి నిమిషం పాటు జరుగుతాయి కొట్లాటలు లేదా కొన్ని రోజుల తరబడి కొట్లాడుతూనే ఉంటాయి ఒకదానికొకటి ఏమిటి అంటే ఇవి రెండు మగపాములు ఒక ఆడపాము కోసం కొట్లాడుతూ ఉన్నాయి ఈ విధంగా మెంటింగ్ సీజన్లో ఇలాంటివి జరగడం కామన్ అని తెలుస్తుంది పెంగ్విన్ ఫైట్ సో ఇవన్నీ ఒక అయితే ముద్దుగా కనబడే పెంగ్విన్లు కూడా పిచ్చి కొట్లాటలు కొట్లాడుతూ ఉంటాయి ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఈ రెండు పెంగ్విన్స్ ఒక పెంగ్విన్ కోసం కొట్లాడుతూ ఉన్నాయి సో ఆడపెంగ్విన్ని సొంతం చేసుకోవడానికి మాత్రమే ఈ ఫైట్ నడుస్తోంది ఇందులో ఏది గెలిచిందో దానికే ఆ ఆడపెంగ్విన్ సొంతమవుతుంది సో చూసారుగా కొట్లాటలు రెవల్యూషన్లు ఉద్యమాలు అనేవి మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఉన్నాయని మనకి ఇప్పుడు అర్థమైనట్టుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి